TV9 Maji CEO Ravi Prakash arrestuku rangam siddhamaindi. Cyberabad police ichina rendu notice-laku spandinchani Ravi Prakash nu arrest chesenduku ready avutunnaru police. Aithe vicharanaku 10 rojula gadu kavalani Ravi Prakash mail dwara police-lanu koraru. Vyaktigatanga hazaru kani nepathyamlo ika arrest tappadani police-lu antunnaru. Ippatike Ravi Prakash pai Cyberabad-lo rendu kesulu, Hyderabad-lo maro kesu namodayyayi. Ee roju arrest cheste somvaram varaku bail vacche avakasam ledu. ఇప్పటికే నాలుగు టీంలను పోలీసులు రంగంలోకి దించారని తెలుస్తోంది. ఇక రవి ప్రకాష్ శివాజీలు ఆంధ్రాలో ఉన్నట్లు సమాచారం. TV9 Maji CEO Ravi Prakash arrestku rangam siddhamaindi. Cyberabad police ichina rendu notice-laku spandinchani Ravi Prakash nu arrest chesenduku ready avutunnaru police-lu. Aithe vicharanaku 10 rojula gadu kavalani Ravi Prakash mail dwara police-lanu koraru. Vyaktigatanga hazaru kani nepathyamlo ika arrest tappadani police-lu antunnaru. Ippatike Ravi Prakash pai Cyberabad-lo rendu kesulu, Hyderabad-lo maro kesu namodayyayi. ఈ రోజు అరెస్ట్ చేస్తే సోమవారం వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే నాలుగు టీంలను పోలీసులు రంగంలోకి దించారని తెలుస్తోంది. ఇక రవి ప్రకాష్ శివాజీలు ఆంధ్రాలో ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాని నేపథ్యంలో రవి ప్రకాష్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది, దీనిపై పూర్తి సమాచారం. చందు, దీంట్లో ప్రధానంగా అంటే గతంలో దాదాపు 3 160 సిఆర్పి నోటీసులు, అది కాకుండా 41A నోటీసులు జారీ చేసి 10వ తారీఖున 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పుడు కూడా వాళ్ళు రాకపోవడం. అయితే దీంట్లో నిన్న మరో కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారీల్స్ పిఎస్లో ఒక కేసు నమోదైన నేపథ్యంలో బంజారీల్స్ పోలీసులకు ఒక మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ మెయిల్లో 10 రోజుల గడువు కావాలని చెప్పి అడిగినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ మెయిల్లో ఏమైతే రిక్వెస్ట్ చేశారో, సమయం కావాలన్న దాని మీద సైబరాబాద్ పోలీసులు దాన్ని నిర్ధారించలేదు. అయితే ఒకవేళ అడిగితే హైదరాబాద్ పోలీసులు అడుగుండవచ్చు, సైబరాబాద్ పోలీసులకు ఎలాంటి మెయిల్ రిక్వెస్ట్ రాలేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సైబరాబాద్ పోలీసులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం దాదాపు 4 టీంను ఫామ్ చేసి శివాజీ అలాగనే రవి ప్రకాష్ కోసం గాలించడానికి టీంలను పంపించినట్టుగా కూడా మనకు పక్కా సమాచారంతో. దీంట్లో ప్రధానంగా వీళ్ళిద్దరు కూడా ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో షెల్టర్ తీసుకున్నారని చెప్పిన సమాచారం మేరకు ఆంధ్రాకు టీమ్స్ వెళ్ళాయి. ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటికే దీని మీద నోటీసులు జారీ చేశారు, అలాగే దీనికి సంబంధించి కీలకమైన సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు, తర్వాత దీనికి సంబంధించిన ఈమెయిల్ ఎవిడెన్స్లు అన్ని కూడా దొరికినప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పోలీస్ నోటీసులకు స్పందించకపోవడం పట్ల ఇక చివరకు పోలీస్ యాక్షన్ శురు అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 4 టీంలను రంగంలో దించిన నేపథ్యంలో ఆంధ్రాలో ఎక్కడున్నారో కూడా పక్కా సమాచారం ఉంది. సైబరాబాద్ పోలీసులకు ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రంలోగా ఏ క్షణమైనా సరే ఇద్దరిని అదుపులో తీసుకుని విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఆంధ్ర వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటే, తర్వాత వీళ్ళకి షెల్టరిస్తున్న వ్యక్తులు ఎవరు, తర్వాత శివాజీ మాత్రం పక్కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తుల దగ్గరే షెల్టర్ తీసుకున్నట్టు కూడా పక్కా సమాచారం కూడా అందుతా ఉంది. ఏదైనప్పటికి కూడా ఆయన ఈమెయిల్లో 10 రోజుల గడువు అడిగాడన్న విషయం మాత్రం సైబరాబాద్ పోలీసులు ధృవీకరించట్లేదు. ఒకవేళ అడిగి ఉంటే హైదరాబాద్ పోలీసులకు ఏమైనా కాంటాక్ట్ అయి ఉండవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఏదైనప్పటికి కూడా దీని మీద సైబరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కనుక ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే మాత్రం సోమవారం వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. శనివారం, ఆదివారం ఇది తర్వాత అలాగనే హైకోర్టు కూడా ప్రస్తుతం హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో లీగల్ గా ఏ విధంగా వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏ విధంగా ఎదుర్కొనాలని చెప్పి దాని మీద కూడా
కూడా ఇప్పటికే లీగల్ టీమ్ తోటి సమాలోచన చేస్తున్నట్టు కూడా మనకు పక్కా సమాచారం ఉంది. ఈ నాలుగు టీంలు కూడా ఎక్కడెక్కడైతే సమకు ఆధారాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎక్కడున్నారని చెప్పి ఆధారాలు ఉన్నాయో, ఆధారాల నేపథ్యంలో కూడా పక్కాగా అక్కడికి వెళ్ళి వారు విచారిస్తున్న తెలుస్తా ఉంది. ఏ క్షణమైనా సరే వాళ్ళని రీచ్ అవడానికి, రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా టెక్నికల్ టీము కూడా వెళ్ళింది. ఈమెయిల్ ఆధారంగా కాకుండా మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా, తర్వాత ఇప్పటికే వాళ్ళు ఎప్పుడైతే 160 సిఆర్పీసీ తర్వాత 41A నోటీస్ అందుకున్నప్పటికి కూడా వాళ్ళు విచారణ రానప్పటికే వాళ్ళ సంబంధించిన ట్రాకింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ ట్రాకింగ్ ఆధారంగానే వాళ్ళిద్దరు కూడా ఆంధ్రాలో ఉన్నట్టుగా పక్కా సమాచారం అంతా ఉంది చందు. తెలుగు టీంలను పోలీసులు రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఒక పక్క 10 రోజుల గడువు కావాలంటూ కూడా ఈమెయిల్ ద్వారా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై అసలు అధికారులు ఏమంటున్నారు? 10 రోజుల గడువు కావాలన్నా ఏమైతే ఈమెయిల్ చేశారన్న సమాచారం మాత్రం దాన్ని ధృవీకరించట్లేదు. మనం కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ పోలీసులతో మాట్లాడడం జరిగింది, కానీ ఆ రకంగా మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అవ్వలేదని చెప్పేసి అని చాలా స్పష్టంగా సైబరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఒకవేళ జరిగి ఉంటే హైదరాబాద్ పోలీసులను కాంటాక్ట్ అయి ఉండవచ్చు, సైబరాబాద్ పోలీసులు అయితే కాదు. అయితే సైబరాబాద్ పోలీసులకు సంబంధించి 160 సిఆర్పిసి కావచ్చు, తర్వాత 41A నోటీసులకు సంబంధించి 2 నోటీసులు స్పందించిన నేపథ్యంలోనే నిన్ననే మేము 4 టీంలు ఫామ్ చేసి వాళ్ళు కూడా ఆంధ్రాలో ఉన్నట్టుగా పక్కా సమాచారం ఉంది. శివాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది బడాబాబుల దగ్గర షెల్టర్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరు షెల్టర్ ఉన్నప్పుడు కూడా సైబరాబాద్ పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని రీచ్ అవుతాము, వాళ్ళని ఖచ్చితంగా అదుపులో తీసుకుని విచారిస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా, అంటే ఎప్పుడైతే 41A నోటీసులు అందుకున్న నేపథ్యంలో వాళ్ళు రాకుండా 11 తర్వాత కూడా చాలా వెయిట్ చేశారు, 4 తర్వాత నుంచి కూడా వాళ్ళు ట్రాకింగ్ మొదలుపెట్టారు. మొత్తం మీద ఆ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఇద్దరు ఎక్కడున్నారు అని పక్కా సమాచారం మాత్రం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గర ఉందని చెప్పని కూడా మనకు పక్కాగా తెలుస్తా ఉంది. అయితే సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన 2 నోటీసులకు స్పందించిన రవిప్రకాష్ ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో అది కూడా మెయిల్ ద్వారా తన రిక్వెస్ట్ పెట్టడం వెనక కారణాలు ఏంటి? అసలు రిక్వెస్ట్ అనేది రాలేదని చెప్పేసి అని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. నేను కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని నేను మాట్లాడడం జరిగింది, 910 టీవీ మాట్లాడడం జరిగింది. 910 టీవీ మాట్లాడిన క్రమంలో అలాంటి మెయిల్స్ మాకు రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు చందు. సో అలాంటి మెయిల్స్ రాలేదు కాబట్టి వాళ్ళు దీని మీద ఎలాంటి ధృవీకరణ కూడా చెప్పలేము. కాబట్టి ఒకవేళ ఆ మెయిల్ అనేది హైదరాబాద్ పోలీసులకు పెట్టారేమో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 4 టీంలను ఫామ్ చేశారు, వాళ్ళ ఆందోళన పక్కా సమాచారం ఉంది. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఏ క్షణమైనా వాళ్ళిద్దరిని చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది చందు. అయితే రవిప్రకాష్ శివాజీలు ఇద్దరు ఆంధ్రాలో ఉండి అక్కడి నేతల సపోర్ట్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది చందు. దీనికి సంబంధించి ఆంధ్రాలో కొంతమంది బడాబాబులు రాజకీయవేత్తలకు సంబంధించిన షెల్టర్ తీసుకునే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ దిశగా కూడా గతం నుంచే వాళ్ళు ట్రాక్ చేస్తూ వస్తూ ఉన్నారు, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరు షెల్టర్ జోన్లో ఉన్నారు, శివాజీ ఎవరు షెల్టర్ జోన్లో ఉన్నారు, రవిప్రకాష్ ఎవరు షెల్టర్ జోన్లో ఉన్నారు, తర్వాత వాళ్ళ సంబంధించిన ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా అంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయంటే, ఎవరి మీదైనా సరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణకు సంబంధించి అది నిజమా కాదా అని తమకు తాము నిర్ధారించుకొని తమ వర్షం చెప్పుకునే అవకాశం అనేది 160 సిఆర్పీసీలో ఉంటుంది. అయినప్పటికి కూడా స్పందించలేదు. అలాగనే 41A నోటీసులు, ఖచ్చితంగా 41A నోటీసులు జారీ చేశారంటే జ్యుడిషరీకి సంబంధించిన అనుమతి లేకుండానే అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా ట్యాంపరింగ్ చేయడం కానీ, అలాగనే సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ, అలాగనే దీంట్లో ఏ విధమైన కేసును ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టే పరిస్థితి ఉంటే మాత్రం కఠిన చర్య ఉంటా అని చెప్పేసి అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా 41A నోటీసులు పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా రాకపోవడంతో అప్పటి నుంచే ట్రాకింగ్ మొదలు పెట్టారు. సో ఈ రోజు నిన్న సాయంత్రం దాదాపు 5.5 గంటల తర్వాత ఈ 4 టీంలు వెళ్ళాయి. దీనికి సంబంధించి ట్రాకింగ్ సిస్టమ్ కూడా మొదలైంది. ఆ ట్రాకింగ్ సిస్టమ్ లో రవిప్రకాష్ ఎక్కడున్నాడు, అలాగనే శివాజీ ఎక్కడున్నాడు చెప్పన్న పక్కా సమాచారంతో ఈ 4 టీంలు రంగంలో దిగినట్టు కూడా మనం తెలుస్తా ఉంది. ఈమెయిల్ లో తమల్ని రిక్వెస్ట్ చేశారు, ఈమెయిల్ ద్వారా తమల్ని కాంటాక్ట్ అయినందుకు మాత్రం సైబరాబాద్ పోలీసులు తోసిపుచ్చారు. ఒకవేళ కనుక హైదరాబాద్ బంజారీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అయి ఉంటారేమో అని అంటున్నారు, కానీ సైబరాబాద్ పోలీసులు మాత్రం ఎట్టిపోస్టులో కాంటాక్ట్ అవ్వలేదని చెప్పిన విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తా ఉన్నారు చందు. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.